హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే ఎవరికైతే పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ అయితే ఉంటుందో వాళ్ళు పాన్ కార్డ్ని ఆధార్ కార్డ్తో లింక్ చేసుకోవాల్సి ఉంటుందండి లాస్ట్ డేట్ థర్టీ ఫస్ట్ మార్చ్ అండి ఈలోపు మనం లింక్ చేసుకోవాలి లేకపోతే మన పాన్ కార్డ్ అనేది ఇన్వాలిడ్ అయిపోతుంది తర్వాత థౌజండ్ రూపీస్ పెనాల్టీ కూడా ఉంటుందండి కాబట్టి తప్పకుండా అందరూ పాన్ కార్డ్ని మీ యొక్క ఆధార్ కార్డ్తో లింక్ చేసుకోండి ఎవరైతే చేసుకోలేదో ఆన్లైన్లోనే ఇప్పుడు చేసుకునే అవకాశం ఉంది ఎలా చేయాలనేది నేను వీడియోలో చూపిస్తున్నాను చూద్దామండి గూగుల్కి వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది టైప్ చేయండి ఇందులో మనకి కింద హోమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది కదండి దాన్ని క్లిక్ చేసుకోవాలి చేసుకున్నారంటే మీకు పేజీ ఓపెన్ అవుతుంది కిందకి స్క్రోల్ చేశారంటే క్విక్ లింక్స్ ఉన్నాయి కదా అందులో సెకండ్ లింక్ ఆధార్ అనేది క్లిక్ చేసుకోండి చేసుకున్నారంటే మనకి పేజీలో అయితే ఉంటుందండి ఇందులో ఎలాంటి ఫీల్స్ ఉన్నాయి ఎలా ఫిలప్ చేయాలని చూద్దాము ఫస్ట్ అయితే పాన్ నంబర్ అనేది ఇవ్వాలి తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ మన ఆధార్ నెంబర్ తర్వాత నేమ్ యాస్ బర్ ఆధార్ ఆధార్ కార్డ్లో మన నేమ్ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్ ఇవ్వాలి తర్వాత కింద టూ ఆప్షన్స్ ఉన్నాయి ఐ హ్యావ్ ఓన్లీ ఇయర్ ఆఫ్ బర్త్ ఇన్ ఆధార్ కార్డ్ అండి అంటే మీ ఆధార్ కార్డులో మీ ఇయర్ని అయితే మీరు మెన్షన్ చేస్తే అది టైప్ చేయండి లేకపోతే కింద ఉండే ఆ అగ్రీని టైప్ చేసుకోవాలి ఇప్పుడు ఎలా ప్రాసెస్ చేయాలనేది చూద్దామండి మనము ముందుగా పాన్ నెంబర్ మీ పాన్ కార్డ్ యొక్క నంబర్ అనేది అక్కడ టైప్ చేసుకోండి తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ని టైప్ చేసుకోవాల్సి ఉంటుంది నేమ్ ఏదైతే మీ ఆధార్ కార్డులో ఇచ్చి ఉన్నారో అది టైప్ చేసుకొని నెంబర్ అనేది టైప్ చేసుకున్న తర్వాత ఆప్షన్ చెప్పాను కదండి ఆ అగ్రీ టు వాలిడేట్ అని ఇచ్చుకోవాలి తర్వాత కింద బ్లూ మార్క్లో లింక్ ఆధార్ని టైప్ చేశారంటే మీకు ఆధార్ అనేది లింక్ అయిపోతుంది నాకు ఆల్రెడీ లింక్ అయింది కాబట్టి ప్యాన్ ఇస్ ఆల్రెడీ లింక్ టు ఆధార్ అని వచ్చేసింది లేదు లేదు లింక్ చేసుకోకపోతే ఇప్పుడు లింక్ అయిన మెసేజ్ అయితే మీకు వస్తుంది ఇప్పుడు ఎలా మన లింక్ అయిన ఆధార్ అండ్ ప్యాన్ని వెరిఫై చేసుకోవాలి అనేది చూద్దాము తిరిగి హోమ్ పేజ్కి వచ్చారంటే లింక్ ఆధార్ స్టేటస్ అని ఉంటుంది ఇందులోకి వెళ్ళండి ఇందులో మన పాన్ కార్డ్ నెంబర్ని ఆధార్ నెంబర్ని అడుగుతుంది రెండింటినీ ఇచ్చి మీరు వెరిఫై చేసుకోవచ్చు మీ ప్యాన్ ఆల్రెడీ లింక్ టు యువర్ ఆధార్ కార్డ్ నెంబర్ అని వస్తుందండి ఈ ప్రాసెస్లో మనం ఈజీగా టూ మినిట్స్లో మన ఇంట్లో ఉండే ఆధార్ని పాన్తో లింక్ చేసుకోవచ్చు అండి ఇంకా ఎవరైతే చేసుకోలేదో థర్టీ ఫస్ట్ మార్చ్ లోపు చేసుకోండి లేకపోతే మన ప్యాన్ కార్డ్ అనేది ఇనాక్టివ్ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి